వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక గౌతమ్ వచ్చి అరే అంత సెటిల్ చేసేసానరా అని చెప్తూ ఉంటాడు. సరేరా ఇదిగో బిల్ పే చేసిరా అని ఏటీఎం కార్డు ఇస్తూ ఉంటాడు ఋషి. తర్వాత జగతితో ఇలా అంటూ ఉంటాడు, మేడం మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో కూడా ఒక నర్సుని ఏర్పాటు చేస్తున్నాను మేడం, తనే అన్నీ నీ అవసరాలన్నీ చూసుకుంటుంది అని చెప్తూ ఉంటాడు. అలాగే ఋషి అని జగతి అంటూ ఉంటుంది. ఇక వసుధారం చూస్తూ జగతి ఇలా అనుకుంటూ ఉంటుంది, వసు నీ ద్వారా నేను ఆ ఇంట్లోకి రాగలిగాను, ఋషితో మాట్లాడగలిగాను, కానీ నేను అవకాశాన్ని కోల్పోయాను. ఆ వీలు నేనే లేకుండా చేసుకున్నాను, కానీ నువ్వు అలాంటి పొరపాటు చేయకూడదు వసు. ఎప్పుడు ఋషిని వదిలిపెట్టకూడదు. నువ్వు తనతోటి ఎప్పటికీ జీవితాంతం వదలకుండా అలానే ఉండాలి వసు అని అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత వసు ఋషిని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, తను జెంటిల్మ్యాన్, తను వజ్రం, అలాంటి డైమండును నేను అస్సలు వదిలిపెట్టకూడదు, తనతో పాటే జీవితాంతం ఉండాలి, హ్యాపీగా ఉండగలుగుతాను అని మనసులో అనుకుంటూ సంతోషిస్తూ ఉంటుంది. ఇక ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. ఋషి వసును చూసి జగతి చాలా సంతోషిస్తూ ఉంటుంది. వసు ఋషిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అర్థం చేసుకున్నాను, ఆ ప్రేమ ఎప్పటికీ శాశ్వతం కావాలి అని కోరుకుంటున్నాను, మీరిద్దరు కలకాలం ఇలానే ఉండాలి వసు అని చాలా మనసులో అనుకుంటూ చాలా సంతోషిస్తుంటుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.